అందరూ కూడా ప్రజలు ఇంతకు ముందు కూడా ఉద్యమకారుల్ని అవమానించి పంపించాడనే విషయం తెలుసు. కానీ అది లైట్ అయిపోయింది, జనాలు మళ్ళీ పోటీ చేస్తున్నాడు, పైసలు పెట్టో ఏదో రకంగా అధికార బలమో ఏ బలంతో గెలుచుకుంటూ పోతున్నాడు. ప్రతి ఏదో ఒక ఎలక్షన్ వచ్చినా కూడా చిన్న చితక బై ఎలక్షన్స్ లో గెలుచుకుంటూ పోతున్నాడు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ విషయానికి వస్తే, ఈ 19 సంవత్సరాల నుంచి ఆయనతోటే ఉన్నాడు. ఈ రోజు మీడియాతో మాట్లాడినప్పుడు చాలా ముఖ్యమైన విషయాల్ని చెప్పకనే చెప్పిండు ఈటెల రాజేందర్. ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎవ్వరు తమ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తో అక్కడ ఉన్నారు అంటే ఆయన మాటలు ఎట్లున్నాయంటే, నేను ఇక ప్రతిదీ ఎదుర్కొంటా చావుకైనా సిద్ధమే అన్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా అక్కడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరుచుకుంటారా, బయటకు వస్తారా? ఒకవేళ గనక ఈటెల రాజేంద్ర పార్టీ పెడితే గనక నిలదొక్కుకోగలుగుతాడా? వాస్తవాన్ని చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేకి అన్యాయం జరిగితే మిగతా ఎమ్మెల్యే ఎవరు మాట్లాడారు? ఒక మంత్రికి అన్యాయం జరిగితే మిగతా మంత్రులు మాట్లాడే కల్చరు టిఆర్ఎస్ పార్టీలో లేదు. ఎందుకంటే ఉదాహరణకు నేను నాకంటే ముందు పోయిన వాళ్ళు, ఇప్పుడు విజయశాంతి గారు కానివ్వండి, టైగర్ నరేంద్ర గారు కానివ్వండి, ఎవరు పోయినా కూడా వాళ్ళు మాట్లాడితే తెల్లారి కేసీఆర్ మా టోకల్ కట్ చేస్తాడో ఏమో, మా పదవులు ఉంటాయో పోతాయో అన్న ఒక భయంతోని ఒక మాట కూడా మాట్లాడన్నమాట. కాబట్టి వాళ్ళ ఈటెల రాజేందర్ అన్న అట్లా అవమానం జరుగుతుంది. ఆయన తెలియకుండానే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు, దాడులు చేస్తారు, అన్ని చేస్తారు. కాబట్టి తన పబ్లిక్ లకు వస్తేనే బాగుంటది. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయము, ఆ పదవికి రాజీనామా చేయ పదం అనేది ప్రజలిచ్చిందండి. పార్టీ బీఫామ్ ఇస్తుంది కావచ్చు, కేసీఆర్ బీఫామ్ ఇచ్చింది కావచ్చు, కానీ ఇవాళ ఎమ్మెల్యేగా చేయడం అంటే ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ప్రజలు ఓట్లేస్తేనే ఇవాళ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే అయింది. కాబట్టి అవమానాలు ఎదుర్కొని, ఆ కుటుంబ పాలనను ఎదుర్కొని బయటికి వచ్చి వాళ్ళు చేసిన అక్రమాలు, ఈయన మీద చేసిన దాడులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకా చెప్పాలి, ఓపెన్ గా చెప్పాలి. ఇంకా దాచుకుంటాడు అన్న, ఎందుకో ఇంకా కొన్ని కడుపులో దాచుకుంటాడు. దాచుకోకుండా ఎవరెవరు తనని ఇంత ఇబ్బంది పెట్టిండు అనే విషయాన్ని ఓపెన్ గా పబ్లిక్ లోకి రావాలి, చెప్పాలి. తన పార్టీ కూడా రాజీనామా చేయాలే. ఇప్పుడు మాది పార్టీ అనుకొని నేను నిలబొట్టినప్పుడు అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ కుట్ర కూడా అదే, వాళ్ళ నిర్ణయం కూడా అదే. ఈటెల రాజేందర్ పోతే, ఈటెల రాజేందర్ పోతే ఇక్కడ మేమే ఓనర్లం అవుతాం. పాప ఒక మాట మీరు ఈ మధ్యలో గమనించారో లేదో, ఒక వన్ ఇయర్ ముందు హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఒక మీటింగ్ పెట్టిండు, పబ్లిక్ మీటింగ్, కార్యకర్తలు అందరితో. తను అప్పటికే సఫర్ అవుతున్నట్టున్నారు. బాధపడితే ఏమన్నారంటే, టిఆర్ఎస్ పార్టీకి ఓనర్ ఈటెల రాజేందర్, ఒక పిల్లర్ ఈటెల రాజేందర్, అసలు తీసలైన ఉద్యమకారుని నేను, పార్టీ మాది అన్నట్టుగా మాట్లాడిన ఆవేశం. అప్పటి నుండే కేసీఆర్ అనే వ్యక్తి ఈటెల రాజేందర్ అనే మీద ఏ రకంగా ఒత్తుదాం, పబ్లిక్ మనిషి ఆయే, ప్రజల మనిషి ఆయే, టైం చూసి దెబ్బతీద్దామని అప్పటి నుండే కుట్ర చేసిండ్రు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎంత బాధ అండి, విజయారెడ్డి గారు ప్రస్తుత అధికారులు కొడుకు భార్యకు బంధం అంటే తల్లి కొడుకుల బంధాన్ని కూడా ఇవాళ అవమానపరిచే విధంగా రిపోర్ట్ ఇచ్చిండ్రు అండి. అంటే భార్య సృష్టించిండ్రు అండి, అంటే కేసీఆర్ కి కొందరు అధికారులు కల్వకుంట్ల కుటుంబానికి ఎంత ఒక అంటే ఆ బానిసల్లాగా పనిచేస్తారు, ఏజెంట్లుగా పనిచేస్తారు. కొందరు మాత్రమే ఉద్యోగస్తులు ఇట్లా చేయడం కరెక్టా? తల్లి కొడుకు భార్య భర్తల బంధాన్ని కలిపినట్టుగా ఇవాళ రిటర్న్ లో అధికారులు ఇవ్వడం అంటే ఎవరికి కొమ్ము కాస్తుండ్రు వీళ్ళు? రేపు ఎవరు అధికారంలోకి వస్తారో మరి అనేది కనీసం ఆలోచన ఉండొద్దా అండి? శాసమా కల్వకుంట్లలు రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏలడం అనేది, అంటే ఇవాళ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ ఈటెల రాజేందర్ అన్న మీద ఒక లేనిపోని ఆరోపణలు చేసి బయటికి పంపించే కుట్ర మాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా డ్రామా రావును ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ.